డబ్బు సంపాదనలో ఫస్ట్, ప్రజల హృదయాల్లో లాస్ట్. నేతల ఘన చరిత్రపై అవుట్లుక్ సర్వే. ఏ టు జెడ్ స్కామ్స్ పేరుతో సోలస్ మీడియా రూపొందించిన ప్రత్యేక చార్టర్ను ఆ సంస్థ హైదరాబాద్ లో విడుదల చేసింది. సమాజానికి ఎవరు బాగా ఉపయోగపడతారు అనే అంశం మీద అవుట్లుక్, ఏసీ నిల్సన్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో టీచర్లు ప్రథమ స్థానంలో ఉన్నారు. తరువాతి స్థానాల్లో వ్యాపారస్తులు, బ్రోకర్లు, బ్లాక్ మార్కెటర్లు వంటి వివిధ రంగాల వారు వరుసగా ఉన్నారు. ఇక మాట్లాడితే ప్రజాసేవ అనే రాజకీయ నాయకులు మాత్రం చిట్ట చివరి స్థానంలో ఉండటం గమనార్హం. మన నేతల తీరు మీద సోలస్ మీడియా విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గత 10 ఏళ్లలో రాజకీయ నాయకులు చేసిన స్కాముల సంఖ్య 200. వివిధ కుంభకోణాల ద్వారా వీరు స్వాహా చేసిన ప్రజాధనం అక్షరాల 87,000 కోట్ల రూపాయలు. తాజా ఎన్నికల్లో నేతలు చేస్తున్న ఖర్చు 11,562 కోట్ల రూపాయలు. ఈ ఖర్చు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గ్రామీణాభివృద్దికి కేటాయించిన దానికంటే ఎంతో ఎక్కువ. ఈ ఎన్నికల్లో వాలంటీర్లకు, కార్యకర్తలకు పార్టీలు చేస్తున్న ఖర్చు 8,821 కోట్ల రూపాయలు. వాహనాల సంఖ్య 1.5 లక్షలు మాత్రమే. ఇక వాహనాల మీద చేస్తున్న ఖర్చు 650 కోట్ల రూపాయలు. రాజకీయ నాయకుల ఘన చరిత్రను ప్రతిబింబించే విధంగా ఇంగ్లీషులోని 26 అక్షరాల మీద ఏ టు జెడ్ స్కామ్స్ పేరుతో 26 ప్రముఖ కుంభకోణాల వివరాలతో చార్టును రూపొందించినట్లు సోలస్ మీడియా అధినేత తెలిపారు. ఈ స్కామ్స్ మనకు ఇదే విధంగా జరిగినట్టయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్లు చూసినట్టయితే దాదాపు 11,000 కోట్ల రూపాయలు పొలిటికల్ పార్టీలు వేరే వివిధ రకాలుగా ఖర్చు పెడుతున్నాయి. ఇవన్నీ కూడా మనం పట్టించుకోకపోతే ఇవి ఒకప్పుడు కరప్షన్ కు సీడ్ క్యాపిటల్ గా మారి రాబోయే 5 సంవత్సరాల్లో మరికొన్ని స్కాములు, కుంభకోణాలు జరగడానికి దారితీయవచ్చు. కాబట్టి ఓటర్ ఇది గమనించాలి. స్కామ్ ఫ్రీ ఇండియాకు ఓటు వేయాలి. లెస్ కరప్ట్ వాళ్లకే ఓటు వేయాలి. కనీసం ఇలాంటి పట్టికలైన రాజకీయ నేతలను డబ్బు సంపాదన నుంచి ప్రజాసేవకు మళ్లిస్తాయేమో చూద్దాం.